ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు నిద్ర లేవగానే మేము ఏది చూస్తే మా జీవితాలు బాగుపడతాయి, మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు గురువుగారు, అవి ఇప్పుడు మాకు గుర్తులేవు, మేము దైవనామాన్ని చూస్తున్నాము, దేవుడు పటాలు చూస్తున్నాము, చేతులు చూసుకుంటున్నాము, అసలు ఏది చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది కొంచెం చెప్పండి. చాలామంది అడిగారు, చాలా తేలికైన పదార్థాలు ఎలా చూడాలో కూడా చెప్తాను. మన పూర్వీకులు మన పెద్దలు ఏం చెప్పారో మీకు ఈరోజు నేను తెలియచేస్తాను. దీనివల్ల అంటే మనం ఏంటంటే ఉదయాన్ని మనం ఎలా మొదలు పెడతామో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. చాలామందికి తెలియదు, మన పూర్వీకులు ముందే మన జీవన విధానంలో వీటన్నిటిని భాగంగా చేశారు, కానీ మనం రోజు రోజుకి వాటిని వదిలేస్తూ వస్తున్నాం. ఈరోజు ఏ వస్తువులు చూడటం వల్ల, ఏ పదార్థాలు చూడటం వల్ల మీ జీవితాల్లో ఆనందం కలుగుతుంది, సంపద లభిస్తుంది, ఎలాంటి అద్భుతాలు మీరు చూస్తారో ఈరోజు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది, ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన వారందరికీ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి. నమ్మకం ఉన్నవారు ప్రయత్నం చేయండి, నమ్మకం లేనివారు పొరపాటున చూడమాకండి. ఎందుకంటే మన పెద్దలు చెప్పిన ప్రాకృతికమైన శక్తిని మనం పట్టుకోగలిగినప్పుడే మనం దేనైనా సాధించగలుగుతాం. మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఉదయం నిద్ర లేవగానే మనకి చాలామంది తెలియదు, ఉదయం నిద్ర లేవగానే మన పెద్దలు కొన్ని పదార్థాలని, కొన్ని వస్తువుల్ని కొన్ని చూడమని చెప్పారు. అలా మొదలు పెడితే మన జీవితం బాగుంటుంది. మొదటిగా సూర్యుడిని చూడటం, ఉదయం లేచిన తర్వాత సూర్యుడిని చూడటం వల్ల మనకి అద్భుతమైన జ్ఞాన సంపద పెరుగుతుంది. అలాగే ఆ రోజు ఏ పని చేసినా, ఏ పని చేయాలన్నా ముందుగా మీరు అంటే దాన్ని త్వరగా చేయగలుగుతారు అర్థం. అలాగే ఎరుపు రంగు వస్తువులు కానీ లేచిన తర్వాత ఎరుపు వస్తువులు కానీ ఎర్రటి వస్తువులు కానీ చూసినా మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే బంగారాన్ని చూడవచ్చు, దీపం చూపిస్తున్నాను. మన పూర్వంలో ఉదయాన్నే తెల్లవారుజామున ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర మన పెద్దలు లేచి స్నానం చేసి ముందు దీపం పెట్టేవారు. ఆ దీపాన్ని చూడటం వల్ల కూడా మనకి అద్భుతమైన సంపద లభిస్తుంది. అలాగే తామర కొలంలో ఉన్న తామర పువ్వులు, అలాగే పచ్చగా ఉన్న పంట పొలాలు, మనకి ఏదైనా సెలయేరు కానీ అంటే కొలను కానీ సముద్రం కానీ ఉన్నా దాన్ని చూసినా, అలాగే గంధం, ఇలా మనం సువాసన వచ్చే గంధం ఉంటుంది కదా దాన్ని చూసినా, అలాగే మంట లేని నిప్పు అంటే ఎర్రగా కాలుతూ ఉన్న నిప్పు, మంట ఉండకూడదు అలాంటి నిప్పు చూసినా మంచిదే. అలాగే లేచించిన చాలామందికి అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళ బొమ్మ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, అది కూడా మంచిదే. చెడు అయితే మాత్రం కాదు, అలా కూడా చూసుకోవచ్చు. ఏనుగు, అడవి ఏనుగుని చూడవచ్చు, అలాగే ఏనుగు బొమ్మలు ఇలాంటి బొమ్మలైనా సరే చూడవచ్చు. అలాగే పెద్దలు, అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు ఎవరైతే ఉంటారో వారిని కూడా చూడవచ్చు. అలాగే మనకంటే ఎక్కడైనా మనం ఆఫీసుల్లో పనిచేస్తూ ఉన్నా, క్యాంపుల్లో ఉన్నా, మనకన్నా పెద్దవారిని సడన్గా చూసిన, అధికారులు చూసినా మంచిదే అని చెప్తారు. అలాగే దేవాలయం యొక్క గోపురం, దేవాలయ గోపురం కూడా ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చూడటం వల్ల మీకు విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే తల్లిని చూడవచ్చు, భార్యని చూడవచ్చు, మీ పిల్లల్ని చూడవచ్చు, అలాగే నల్లగా ఉన్న కోడిని కూడా చూడవచ్చు. చాలామంది భయపడుతూ ఉంటారు, చూడవచ్చు. అలాగే పండితుల్ని, ఉత్తములైన పండితులను చూడవచ్చు, పుణ్యస్త్రీలను చూడవచ్చు. అలాగే ఆవు దూడ రెండు కలిసి ఉంటే చూడవచ్చు. మనం అలా ప్రస్తుతం అంటే మన ఇంట్లో ఉండదు, ఇలా ఆవు దూడ బొమ్మ అయినా సరే ఫ్రేమ్ అయినా పూర్వం రోజుల్లో పెట్టుకునేవారు. ఆవు దూడ బొమ్మను కూడా బెడ్రూమ్లో కూడా కొంతమంది పెట్టుకునేవారు, దాన్ని కూడా చూడవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకి విపరీతమైన మానసిక స్థితి నుంచి మంచి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కుడి చెయ్యిని చూడవచ్చు,
మనకి వాద్య పరికరాల్లో మృదంగం ఉంటుంది, దాన్ని కూడా చూడవచ్చు. అలాగే మనకి చాలామంది వయసులో ఉన్న పిల్లలు, అలాగే కొత్తగా భార్య భర్తలు పెళ్ళైన వారు కూడా వారి భార్య కానీ భర్త కానీ వారికి ప్రేమగా ఉన్న వారిని ఒకరినొకరు కూడా వారి ముఖాలు కూడా చూడవచ్చు. అలాగే మీకు ఎదురుగా కొండలు కానీ పర్వతాలు కానీ ఉంటే వాటికి మేఘాలు కప్పు ఉన్నప్పుడు చూస్తే చాలా మంచిది. అలాగే మంగళ తోరణాలు, మనకి ఇల్ల మన పెళ్ళిళ్ళ సమయంలో తోరణాలు కడుతూ ఉంటాం, గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటాం, మనకి కొన్ని నోములు వ్రతాలు అప్పుడు తోరణాలు కడుతూ ఉంటాం. అలాగే మన ఇంట్లో శుక్రవారం నాడు, అలాగే కొంతమంది శనివారం నాడు, కొంతమంది సోమవారం నాడు తోరణం కట్టుకుంటూ ఉంటారు. ఆ తోరణం కూడా చూడటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే పసుపు బట్టలు, మనకు మామూలుగా పసుపు కలర్ ఉన్న బట్టలు చూడటం వల్ల కూడా మంచి జరుగుతుంది. చాలామంది ఆడవారు మంగళసూత్రాన్ని ఉదయాన్నే లేచిన తర్వాత కళ్ళకదుకుంటూ ఉంటారు, అది కూడా చాలా మంచి శుభసూచకం. అలాగే గాజులు, పసుపు, కుంకుమ, వీటిని కూడా మనం చూడవచ్చు. అలాగే తులసి చెట్టు, పూల మొక్కలు, వీటిని చూసినా ఆ రోజు మనకు విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నిద్ర లేవగానే అర్థం చూసుకుంటే మాకు ఇబ్బంది కలుగుతుందని కొంతమంది చెప్పిన వారు ఉన్నారు. పెద్దలు ఏం చెప్పారంటే, నిద్ర లేవగానే అర్థంలో కనుక మన ప్రతిబింబాన్ని చూసుకుంటే వీర్య వృద్ధి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అలాగే జ్ఞాన సంపద లభిస్తుందని మన పెద్దలు చెప్పారు. అలాగే మనం మన ఇంట్లో ఏ పూల మొక్కనైనా చూడవచ్చు, అంటే ఇంట్లో మీరు ఏదైనా పూల మొక్క పెట్టుకున్నారనుకోని చూడవచ్చు. మరి ఏది చూడకూడదు ఉదయాన్నే లేచిన తర్వాత? బురద చూడకూడదు. అలాగే మీరు ఉదయం లెగడం లేకూడదని పందులను చూడకూడదు. అలాగే మీరు దున్నపోతుల్ని చూడకూడదు. అలాగే మీరు ఇంకా మనం ఉదయం లేచిన తర్వాత ఇమ్మీడియట్గా, అంటే కొంతమంది లెగడంతోనే దేవుడి నామాన్ని స్మరించకుండా ఎదుటివాడిని తిట్టుకుంటూ లెగుస్తూ ఉంటారు, అలా కూడా లెగకూడదు. ఆ రోజల్లా ఇబ్బందికరంగానే ఉంటుంది. మీకు నిద్ర లేవగానే వీటిని చివరికి పూల మొక్కలు కానీ, తులసి మొక్కను కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ చూడవచ్చు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రసన్న చిత్తముతో ముఖాన బొట్టు ఉన్న భార్య ముఖం చూడటం వల్ల కూడా విశేషమైన శక్తి కలుగుతుంది. భర్త ఆ రోజు ఏ పని అయినా సరే పూర్తిగా చేయగలుగుతాడు. స్త్రీ ఎవరైనా సరే లేచిన తర్వాత తన ముఖాన బొట్టు పెట్టుకొని తన భర్త చూడగలిగితే తన భర్త ఆ రోజు చేసే ప్రతి పని కూడా పరిపూర్ణమైన విజయాన్ని సాధిస్తాడు. మీరు ఇందులో ఏ వస్తువుని అన్నీ చూడాలేం లేదు, ఏదైనా సరే నిద్రలేవగానే వీటిని చూడటానికి ప్రయత్నించేయండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు, అద్భుతాన్ని మీరు చూస్తారు. ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. మీ కుడి చేతినైనా చూసుకోండి. కొంతమంది రెండు చేతులు చూస్తారు. నారాయణ మంత్రం ఉదయం లెగిచిన తర్వాత రెండు చేతులు చూసుకొని నారాయణ మంత్రం కూడా చేయవచ్చు. అది మీరు గుర్తుంచుకోవాలి. లెగిచిన తర్వాత ఖచ్చితంగా నారాయణ మంత్రం చేయండి. మీ అదృష్టం మీ వెంట ఎప్పుడూ ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.